విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 35వ వార్డు సూర్యాబాగ్ జోన్ 4 మీటింగ్ హాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన వైఎస్ఆర్ రెండో విడత ఆసరా ద్వారా 222 పొదుపు సంఘాల్లో 2270 మంది అక్క చెల్లెమలకు వారి వారి ఖాతాలలో 1.58 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో 35వ వార్డు కార్పొరేటర్ శ్రీవిల్లూరి భాస్కర్రావు, మంగరాజు, రామకృష్ణ, కనకరాజు, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు మరియు జీవీఎంసీ అధికారులు, కమిషనర్ వెంకట రమణ, ఏపీడీ గంగాధర్, సిడిసి ఆదినారాయణ రెడ్డి, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ శ్రీ వెల్లూరి భాస్కర్ గారు వారి ఆధ్వర్యంలోని ఈ రోజు ఆసరా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు 1.67 కోట్ల రుణమాఫీ నేమో కేవలం ఈ ఒక్క వార్డు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 222 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి చేయడం జరిగింది. అంటే సుమారు 2200 మంది డ్వాక్రా మహిళలు ఉండే ఈ ఖాతాల్లో ఉండే రెండో దఫగా మాఫీ జరగడం జరిగింది. ఆసరా అనేది అందుకనే చరిత్ర ఎరగని ఆసరా, చరిత్రకి ఎప్పుడు కూడా ఇలాంటి ఆసరా పథకం ఒకటి ఉంటుంది. నవరత్నాల్లో ఇది ఒక పథకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు. అది కూడా శ్రీశక్తిని నవరాత్రుల్లో ఒక శక్తిమూర్తిగా కొలిచే రోజుల్లోనేమో స్త్రీకి ఈ డబ్బులు రుణాన్ని మాఫీ చేయడం అంటే రాష్ట్రం మొత్తం మీద సుమారు 25,000 కోట్ల రూపాయలు ఆ రోజు 2019 ఏప్రిల్ నెలకి రుణంగా ఉండేవన్నీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి గజనెక్కినటువంటి మరి చంద్రబాబు నాయుడు అది కాదని చెప్పి అందరికీ కూడా వెన్నుపోటు పడడం జరిగింది. డ్వాక్రా మహిళలందరికీ కూడా సుమారు 80 లక్షల డ్వాక్రా మహిళలకి ఈ రుణమాఫీ ఆ రోజుల్లో ఉంటే 25,000 కోట్ల రూపాయలు ఎవరో మహాతల్లి సాహసించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెళ్ళి అన్నయ్య నాకేమో రుణమాఫీ చేస్తామన్నారు చేయలేదు, సున్నా వడ్డీ ఉండేది అది కూడా తీసేశారని చెప్పనగానే వెంటనే ఆ పథకాన్ని ఏమిటా అని చెప్పి ఆలోచన చేసి 4 దఫాలుగా 25,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి ఒక నాయకుడు, సాహసోపేతమైన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండో దఫగా 6,500 కోట్లు వేసి సగం రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే సున్నా వడ్డీ ద్వారా కూడా ఈరోజు సుమారు 3,000 కోట్ల రూపాయలేమో ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు మహిళలని చెప్పి ఒకసారి గర్వంగా తెలియజేస్తామన్న మాట. ఈరోజు అందరూ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, డెవలప్మెంట్ అంటే ఏమిటయ్యా నాకు అర్థం కావట్లేదు, తెలుగుదేశం నాయకులకి నేను అడుగుతాను బీజేపీ నాయకులకి. ఈరోజు డెవలప్మెంట్ అంటే సిఎంఆర్ మాల్ లాంటివి, షాపింగ్ మాల్ ఏమో విరిగిపోవడమా డెవలప్మెంట్ అంటే, ఎత్తైన బిల్డింగ్లు కట్టడమా డెవలప్మెంట్ అంటే, ప్రజల యొక్క ఇళ్లని వెలిగి నింపేదే అసలైన డెవలప్మెంట్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను 31 లక్షల మందికి నేనేమో ఈరోజు ఇల్లు ఇస్తా ఉన్నాను.